ఆలోచన ఉండదు అన్ని ఈరోజు ఈ ప్రభుత్వం పనితీరు ఎలాగుందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన వాళ్ళు కూడా బయట డ్యూటీలు వేసి మళ్ళా ఎక్కడైతే వాళ్ళకి ఓటింగ్ వేయాలో మళ్ళీ అక్కడే వచ్చి ఓటు వేయాలంట. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఎంప్లాయీకి ఎక్కడ కూర్చుంటే ఎక్కడ డ్యూటీ అయితే అక్కడే ఓట్లు వేసేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కావాలని వాళ్ళు డ్యూటీ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడే రెగ్యూలర్ ఓట్లు వేయాలి. అది కూడా కాకుండా ఈరోజు కూడా 9 గంటలకి స్టార్ట్ అవ్వాల్సినటువంటి పోలింగ్ 10 గంటల పైన పేపర్లు వచ్చాయి. అంటే ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. జగన్కి ఒక పక్క ఉడుకుపడతా ఉంది. ఈ వారం రోజులే ఆయన ఏం చేసినా ఖచ్చితంగా ఇంటికి పోయేది ఖాయం. ఓటు సదురు కూడా పంపిస్తారు. ఒక అవకాశం అని అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం అయిపోయింది కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. సురక్షితంగా అన్ని కార్యక్రమాలు గతం ఏ విధంగా జరిగాయో అదేవిధంగా జరుగుతాయి. ఎప్పుడూ లేనటువంటి విధానం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. 9 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవ్వాల్సింది, 10 గంటలకి స్టార్ట్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమా ఏంటి అసలు? ఇది ఏ రోజు కూడా లేట్ అయిన దాఖలాలు లేవు. 9 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. 10 గంటలకి పోలింగ్ స్టార్ట్, 1 అవర్ ఎందుకు లేట్ చేసినట్టు సమాధానం చెప్పాలని తెలియదు.